తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తలుపులమ్మగుడి వద్ద చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తలుపులమ్మగుడి వద్ద లోవకొత్తూరు గ్రామస్తులకు చిరు వ్యాపారస్తులకు ఏర్పడిన చిన్న గొడవ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఈ దాడిలో చిరు వ్యాపారస్తులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. దీనిపై తెలుగు జాతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లోవకొత్తూరు గ్రామస్తులు రౌడీల వలె లోవతల్లి భక్తులపై అనేక సార్లు అతి ఘోరంగా చీటికి మాటికి దాడులకు తెగబడుతున్నారని, గత 10 సంవత్సరాలుగా కొన్ని వందల మందిని దారుణంగా కొట్టారని, ఇన్ని దాడులు జరుగుతున్నా లోవ తలుపులమ్మ పాలక మండలి చోద్యం చూస్తున్నారని పెద్దంశెట్టి మండిపడ్డారు. దీనిపై వారం రోజులైనా దేవస్థానం ఈవో కానీ పాలక మండలి సభ్యులు కానీ బాధితులను కనీసం పరామర్శించలేదని, సుమారుగా 15 మందిపై దాడికి పాల్పడిన లోవకొత్తూరు గ్రామస్తులపై ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అండి. తెలుగు జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తలుపులమ్మ లోవలో గత ఆదివారం జరిగిన ఒక సంఘటనలో తుట్ట అప్పారావు ఫ్యామిలీ, దాదాపుగా కొడుకులు అప్పారావు ప్లస్ కొడుకులు ముగ్గురు, తలుపులమ్మ లోవలో పనిచేసుకునే ఆడ మహిళలు, ఆడ మగ కూడా ఓ 15 మంది వచ్చి ఈ కుటుంబం మీద దాడి చేయడం జరిగిందండి. అది ఏ విధంగా చేస్తారంటే అండి, అక్కడ దాదాపుగా పది సంవత్సరాల్లో 100 మందిని కొట్టుంటారు నాకు తెలుసుండగా. అక్కడ మాంసం చేసే కాడ వాళ్ళ మాంసం దోసేస్తుంటారు. మరి వీళ్ళు వెళ్ళేటప్పుడు ఆ మాంసాన్ని దోసేసుకునేటప్పుడు ఎలా కుదిరేస్తారండి? అదే వీళ్ళు అడిగినందుకు ఆ ఈ కుటుంబం మీద కక్షగట్టి వాళ్ళ 15 మంది వచ్చి మా మాంసం తీసుకుంటే ఎవడో తెస్తాడు సార్, ఈ వదలకుండా వెంటనే వీళ్ళు అడగడంతో వీళ్ళ కాళ్ళకి గొడవ అవడంతో వీళ్ళని వచ్చి కుటుంబాన్ని ఇక్కడ మా మామూలుగా కాదండి 15 వేసుకుంటులు 12 వేసుకుంటులు 2 ఏళ్ళు ఇరిగిపోయినాయండి. తుని సీఏ గారితో ఎస్ఐ గారితో మాట్లాడేవండి. ఎస్ఐ గారు అయితే కేసు కట్టారు, కేసు కట్టి ఆయన అయితే దారోపు చేస్తున్నారండి. కాకపోతే ఈ కుర్రోడికి హాస్పిటల్లో వైద్యానికి వెళ్తే ఈరోజు తరాకు మాటలు మాట్లాడుతున్నాడు. ఇతని పరిస్థితి కొంచెం డేంజర్గా ఉంది. ఈ డేంజర్గా ఉన్న దాన్ని దీని మీద పాలక మండలి దీని మీద పూర్తి దృష్టి సారించాలి. ఈవో గారు కూడా ఈ జరిగిన దారుణానికి ఏ విధంగా స్పందించారో మేము చూస్తాం, లేదంటే మాత్రం భారీ ఎత్తులను ముట్టడించడానికి దేవాలయం అని కూడా మేము చూడం. ఇదేంటి మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? పాలక మండలి ఏం చేస్తుందండి? అక్కడ ఇలా గొడవలు ఒకరోజు ఇవాళ గొడవ కదండి, రోజు గొడవలు జరుగుతున్నాయి. ఇతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇతను ఎడ్డో ఇంజురీ అయిందండి, చిన్న విషయం అండి. అది ఇంజురీ అయిన విషయంలో ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి పాలక మండలి ఈవో గారు కానీ దీని మీద యాక్షన్ తీసుకుని వీళ్ళందరినీ 15 మంది వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి అరెస్ట్ కానీ చేయకపోతే ఈవో గారి కార్యాలయం ముట్టడించడానికి కూడా మేము కడపం. ఇదేటండి, అక్కడ పుణ్యానికి వస్తే ఈవో గారు నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగం చేస్తున్నావా లేకపోతే నువ్వేం చేస్తున్నావు? అక్కడ నువ్వు ఉద్యోగం చేయాలని బాధ్యత నీకు లేదు, అక్కడ శాంతి భద్రతలు చూడవని బాధ్యత నీకు లేదు. అక్కడ చచ్చిపోయినాక వారం రోజులు అవుతుంది, పలకరించడానికి రాలేదు. ఉద్యోగం చేస్తున్నావా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? ఈవో గారి మీదుగా వీళ్ళకి ఏమైనా జరిగిందంటే మాత్రం ఈవో గారి మీద మంచి యాక్షన్ తీసుకుంటాం మేము. అవసరమైతే మేము ఆఖరికి ఎంతవరకు మీడియా తీసుకునెళ్ళి ఎంతవరకు అయినా సరే మేము పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కుర్రోడికి మాత్రం చాలా అన్యాయంగా ఉంది, దీని మీద వచ్చి చూసి న్యాయం చేయకపోతే మాత్రం ఊరుకుండలేదని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ.